అది బావా సంగతే. వీణను నాతో పాటు పంపిస్తే ఎంసెట్ కోచింగ్ ఇప్పించి మెడిసిన్ సీట్ తెప్పించి డాక్టర్ని చేసి చూపిస్తాను. చాలా సంతోషంగా ఉందిరా మంగయ్య. అమ్మాయిని ఎంసెట్ కోచింగ్కి ఎక్కడికి పంపించాలా అని చాలా టెన్షన్ పడిపోతున్నాను. ఆ దేవుడు పంపించినట్టు నువ్వు వచ్చావు. సిటీలో వీణాకు తోడుగా నీ భార్య కూడా ఉంటుంది కాబట్టి దానికి ఏం పర్వాలేదు. రేపే మంచి రోజు, నీతో పాటే అమ్మాయిని తీసుకెళ్ళు. బావా నాదో కండిషన్. ఏమిట్రా? కాలేజీ ఫీజు తప్ప మిగతా ఖర్చంతా నాదే. అది కాదురా, ఇంకేం గోక్కు, నా మాట అంటే మాటే. సరేలే, ఇంతకీ విషయం అమ్మాయికి చెప్పారా? లేదండి, తీసుకొస్తాను, మీరే చెప్పండి. బావా బీపీ టాబ్లెట్లు రెగ్యులర్ గా వాడుతుండు, ఆరోగ్యం జాగ్రత్త. నేనంటే ఎంత ప్రాణం రా నీకు. ఏంటి నాన్నా రమ్మన్నారట? ఏం లేదే, మీ నాన్నగారు నిన్ను మీ మావయ్యతో పంపించాలని నిర్ణయించుకున్నారు, అది చెప్పడానికే రమ్మన్నారు. అవునమ్మా, మీ మావయ్య అడిగాడు నిన్ను పంపించడం లేదమ్మా, నీ మీదున్న నమ్మకంతో పంపిస్తున్నాను. రేపటి నుంచి నువ్వు అక్కడే ఉండాలి. చూడాలనిపించినప్పుడు నేను మీ అమ్మ అక్కడికే వస్తాం. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా. అలాగే నాన్నా. ఎంత కష్టమైనా నువ్వు అనుకున్నది సాధించాలి, నా కోరిక నెరవేర్చాలి. తప్పకుండా నాన్నా. నా బంగారు తల్లి. వీణా, మొట్టమొదటిసారి ఒక సినిమా ఆఫీస్ మెట్లెక్కుతున్నావు, అతి త్వరలో నువ్వు నెంబర్ వన్ హీరోయిన్ కావాలని ఆ దేవుణ్ణి వేడుకో. అలాగే మావయ్య. స్వామి, నేను పెద్ద హీరోయిన్ అవ్వాలన్నదే నా చిరకాల కోరిక. ఆ కోరిక తీరేలా చూడు స్వామి. ఈరోజు సినిమా అవకాశం కోసం ఒక ఆఫీసులో అడుగుపెట్టిన నిన్ను, నీ ఇంటి ముందు నీ డేట్ల కోసం ప్రొడ్యూసర్ చేత క్యూ కట్టించకపోతే నా పేరు మనోజే కాదు. నువ్వు అలా కూర్చో, నేను లోపలికి వెళ్ళి వాళ్ళకి చెప్పేసి వస్తాను. కూర్చోమ్మా. డైరెక్టర్ గారు, మీరు ఎన్నైనా చెప్పండి, మన సినిమాలో ముంబై మోడల్ తో ఐటమ్ సాంగ్ ఉండి తీరాల్సిందే. గుడ్ మార్నింగ్ సార్. చేద్దాం. గుడ్ మార్నింగ్ మేనేజర్. ఏంటి విషయాలు? ఏం లేదు సార్, నెక్స్ట్ సినిమా హీరోయిన్ గురించి మాట్లాడుతున్నప్పుడు నా మేనగోడలు ఉందని చెప్పాను కదా సార్, డైరెక్టర్ గారికి తెలుసు, మీకు చూపెడదామని తీసుకొచ్చాను సార్. అమ్మాయా, ప్రవేశపెట్టు. ఓకే సార్. వీణా, ఒక్క మాట అమ్మా, లోపల ప్రొడ్యూసర్ ఉన్నాడు, అతను చెడ్డవాడు కాదు, కానీ మాట తీరు మేనేజర్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. నువ్వేం కంగారు పడకు, అయినా నేనున్నాను కదా. రమ్మా సార్. వీణా ప్రొడ్యూసర్ గారు. నమస్తే సార్. ఆయన మీకు తెలుసుగా, డైరెక్టర్ భార్గవ్ గారు. నమస్కారం సార్. కూర్చో అమ్మాయి. పర్వాలేదు సార్. నీ గురించి మా డైరెక్టర్ చెప్తే ఎందులే అనుకున్నా. ఇదిగా నువ్వు పెద్ద పెద్దగా చేసేవనుకో, తెలుగులో నీలాంటి అందగతం దొరికితే మనం ముంబై అలవలసిన కర్మే వచ్చింది చెప్పు. మేనేజర్ ఇదో మనం తీయబోయే సినిమాలో ఈ అమ్మాయి హీరోయిన్. అడ్వాన్స్ అగ్రిమెంట్ తీసేసుకో. ఓకే సార్. సార్ మరి మేము బయలుదేరమా, వీడా వెళ్దాం. ఆగాను, ఏడకి తీసుకుపోతున్నా? మా ఇంటికి సార్. అట్లాగే తీసుకుపోదు, కానీ అసలు ఈ అమ్మాయికి ఏవచ్చో ఏవి రాదో డైరెక్టర్ చూడండి. ఎస్ సార్. ఇది ప్రిపేర్ అవ్వు. ఓకే. ఓకే రెడీ సార్. డైలాగ్ ఓకే కదా? ఎస్ సార్. డూ వన్ థింగ్, ప్రొడ్యూసర్ గారిని రమేష్ అనుకు డైలాగ్ చెప్పు. ఓకే
ఓకే క్యారీ ఆన్ చూడు రమేష్ ఆడది ఒక్కసారి మనసిస్తుంది ఒక్కర్నే ప్రేమిస్తుంది నా మనసు ఎప్పుడో గోపి సొంతమైంది కాబట్టి నిన్ను ప్రేమించలేను దయచేసి నన్ను మర్చిపో ఇంకెప్పుడో నన్ను కలవడానికి ప్రయత్నించొద్దు ప్లీజ్ तुम्हारा नाम क्या है वीणा मुंबई का दो ఓ తెలుగా మన పేరు సత్తి నా చేత టాప్ హీరోయిన్ అందరూ మేకప్ చేయించుకుంటారు తెలుసా ఫీల్డ్లో మన చెయ్యి పడగానే టాప్ అయిపోతారని అందరూ అనుకుంటుంటారు తెలుసా వాట్ ఇస్ దిస్ షట్ అప్ మేడం అలో మొదట్లో అందరూ ఇలాగే అంటారమ్మా తర్వాత అవును నాకు చూపించడానికే ఇంత సిగ్గుపడుతున్నావు రేపు జనారు లక్షల మందికి ఏం చూపిస్తావమ్మా నువ్వు కరెక్ట్ ఇలాంటి ఇండిసెంట్ ఫెలోస్ వల్లే ఇండస్ట్రీకి బ్యాడ్ నేమ్ వస్తుంది సార్ మీరా ఏం సారీ అమ్మాయి నేనంతా చూశాను రా ఒక మాట చెప్తాను తెలుగు ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలు లేరు అంటారు నిజానికి వాళ్ళు రారు ఎందుకో తెలుసా నీలాంటి లోఫర్స్ ఉండి వాళ్ళ మానాభిమానాలతో ఆడుకుంటున్నారు కాబట్టి అదిగా సార్ షట్ అప్ రాస్కల్ హీరోయిన్ గా అవడానికి వచ్చినంత మాత్రాన వాళ్ళకి సిగ్గు అభిమానం మర్యాద ఉండవనుకున్నావా వాళ్ళు మన ఇంట్లోని ఆడపిల్ల లాంటి వాళ్ళే ఆ ప్లేస్ లో కూర్చుంది మన మనుషులను కూర్చుడు నీ ఉద్దేశం మారుతుంది ఆ తర్వాత కూడా నువ్వు ఇలాగే బిహేవ్ చేస్తే నువ్వు అసలు మనిషివే కాదు సార్ తప్పేంటి సార్ ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయండి సార్ ఈసారికి నన్ను క్షమించండి సార్ నువ్వు ఇలాంటి వాడువని తెలియక నిన్ను పనిలో పెట్టుకున్నాను నీలాంటి వాడు ఉంటే నా పరువు నా కంపెనీ పరువు పోతుంది మళ్ళీ నీ ముఖం నాకు చూపించొద్దు పో అవతలకి సార్